సో ఇప్పుడు గోపిచంద్ గారిది కూడా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు సినిమా పరంగా ఆర్టిస్టులకి ఏంటంటే బా సినిమా హిట్ అయితే మంచి టైం, ఫ్లాప్ అయితే రైట్, ఆ రకంగా చూసుకుంటే కనుక గోపిచంద్ గారికి కూడా ఒక హిట్ అవసరం ఖచ్చితంగా. అవును చాలా. యా, సో మీ కాంబినేషన్ అనేటప్పటికీ ఒక కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది కదా. హౌ విట్ ఇట్ వర్క్ లైక్ యూనో కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ అన్నట్టు ఎలా వర్క్అవుట్ అయింది? అంటే అదే పాజిటివ్ వైబ్స్ ఎప్పుడు మనం పని చేయ మొదలు పెడుతున్నప్పుడు అది సినిమా అయినా ఏదైనా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఈ సినిమాకి ఎక్కడైతే మా ఇద్దరు కాంబినేషన్ వాల్యూ ఉందో ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు లక్ష్యం లౌక్యమైన పాజిటివ్ వైబ్స్ మనకి స్టార్ట్ అవుతుంది. అలాగే మైండ్ సెట్ ఇప్పుడు తన యాక్చువల్గా గోపిచంద్ గారిని ఇప్పుడు కొంతమందికి కొంతమంది బాగా వాడుకోవడం తెలుసు అంటారు కదా, నాకు గోపిచంద్ గారిని ఎలా వాడాలనేది నాకు బాగా తెలుసు. రైట్, అంటే ఆయన ఎంత యాక్షన్ హీరో అయినా సరే ఆయన తీసుకెళ్ళి ఓన్లీ యాక్షన్లో పెట్టేస్తే మళ్ళీ ఒక రెగ్యులర్గా అన్నట్టు కాకుండా ఇప్పుడు ఆయనకి చాలా తక్కువ మందిలో ఆ కామెడీ టైమింగ్ సెంటిమెంట్ చాలా బాగా చేస్తాడు. అంటే ఇప్పుడు ఈ సినిమాలో మన ఖుష్బు గారితో కాంబినేషన్ ఫ్రేమ్ పెట్టినప్పుడు ఆ వదిన మరిది ఆ ఫీలింగ్లో తన ఎమోషన్ బాగా అవుతాడు. అంటే ఇలాగ మల్టిపుల్ ఎమోషన్స్ పండించగలిగే వాళ్ళు చాలా తక్కువ. ఇలాంటివి చేస్తూ పోతే శ్రీవాస్ గారు ఇప్పుడు యా గోపిచంద్ గారు అడిగిన దాంట్లోంచి నేను అడగాలంటే కనుక అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్లే శ్రీవాస్ బాగా తీయగలరు, ఒక మొత్తం యాక్షన్ కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ ఉన్న సినిమాలు అంత రిజల్ట్ ఇవ్వలేదు అనే ప్రింట్ తొందరగా పడిపోతూ ఉంటుంది కదా మనకి ఇండస్ట్రీలో ఎక్కువగా ముఖ్యంగా పడుతుంటుంది. ఒక డిక్టేటర్ అవ్వచ్చు లేకపోతే యూనో మిగతా డిక్టేటర్ కూడా ఫ్యామిలీ యాక్చువల్గా మనం యాక్చువల్లీ డిక్టేటర్ రివర్స్ అయింది. ఏంటనంటే ఇప్పుడు బాలయ్యబాబు తోటి మనం ఎప్పుడు ఎవరు చేసినా మనం ఒక ఫెరోషియస్గా అరుపులు ఆ ఇది ఆ ఎమోషన్ అవి చూస్తుంటాం. అంటే యాజ్ ఎ డైరెక్టర్ నాకేంటంటే యాక్చువల్గా చెప్పాలంటే నేను ఏదైతే ఒక సినిమా చేద్దామని అనుకుంటున్నానో ఆ సినిమా ఇంకా నేను తీయలే. అంటే మనకి లోపల నుంచి ఒక కొన్ని కన్విక్షన్స్ తోటి ఇలాంటి సినిమాలు తీయాలి అని అనుకుంటాం కదా, అలాంటి సినిమాలు తీసే అవకాశం ఇప్పుడు వరకు కాంప్రమైజ్ వేలోనే వెళ్తున్నారు. కాంప్రమైజ్ అంటే ఇప్పుడు కాంప్రమైజ్ అని కూడా అనకూడదు. ఇప్పుడు నా దగ్గర ఒక ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ ఉంది, ఆ స్క్రిప్ట్కి నాకు అవైలబుల్లో ఉన్న హీరోలు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే వాళ్ళకి తెలియ వాళ్ళు అలాంటిది కోరుకోవట్లేదు. హూస్ ఫాల్ట్ ఇస్ ఇట్, ఎవరు ఫాల్ట్ అంటారు అది? అది ఇంక మీరే డిసైడ్ చేయాలి సైడ్ నుంచి. అంటే నిజంగానే అంటే ఇప్పుడు నా దగ్గర ఒక కాన్సెప్ట్ బేస్డ్, ఇప్పుడు యాక్చువల్గా నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇప్పుడు అది చిన్న నిన్న మొన్న కూడా న్యూస్లో వచ్చింది. అంటే నేను లక్ష్యం చేసిన తర్వాత ఒకే లక్ష్యం ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంతా చేసేసాం మనం. నాకు శంకర్ గారు చాలా ఇష్టం, ఫేవరెట్ డైరెక్టర్ నాకు ఆయన బాగా ఇది, అలాగే కొంచెం సోషల్ అవేర్నెస్. సో నా పర్సనల్ ఎమోషన్లోంచి నేను 2008లో ఒక ఎక్స్ట్రాడినరీగా ఒక కట్ చేశాను. అంటే అడ్వాన్స్డ్గా 10-15 ఇయర్స్ బిఫోర్ రాబోయే పరిస్థితుల్ని గెస్ట్ చేసి చేయడం అనేది. ఆ కథ తీసుకెళ్ళి నేను దిల్ రాజు గారికి చెప్పాను, ఆయన ఇంకా ఎక్స్ట్రాడినరీ అన్నారు. తర్వాత మేము ఎన్టీఆర్ గారికి చెప్పాము, ఆయన కూడా చాలా బాగుందన్నారు. వర్క్ చేసి అన్నీ చేసాం. ఆ టైంలో అది అవలే అది కానీ ఆ రోజు అయ్యి ఉండటం అయితే దాంట్లో యాక్షన్స్ అని ఫ్యామిలీస్ అని ఉండదు అసలు, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ రోజు అది కానీ జరిగిపోయి ఉండటం అయితే అంటే ఎన్టీఆర్ గారు కూడా ఎవరిని తప్పట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఉన్న టైంలో అంటే మనం ఇంత యాక్షన్ ఈ మాస్ ఇలా చేస్తున్నాం కదా, కొంచెం ఇలాంటి కథ మనం చేస్తే అంటే ఆయన కథ బాగోలేదని చెప్పలే, ఈ కథ నాకు ఎలా ఉంటుందో అనే ఇది ఒక 4-5 మంత్స్ తర్వాత ఆయన అక్కడ డౌట్ పడ్డాడు. మనం వాళ్ళని మనం ఏం అనలేము ఎందుకంటే వాళ్ళ కెరియర్ వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఆ రోజు కానీ తను ఆల్రెడీ చేసేసి ఉండటం అయితే మన రూట్ ఇంకో రేంజ్లో ఇంకో రేంజ్లో ఉండేది. అంటే ఫస్ట్ లక్ష్యం, తర్వాత ఏమో ఒక ఎన్టీఆర్ దిల్ రాజు గారు కాంబినేషన్లో ఒక ఇలాంటి ఒక సోషల్ అవేర్నెస్. సో అప్పటి వరకు రాని పాయింట్ అంటే ఇంకా ఆ పాయింట్ ఎలాంటిది అంటే చాలా ఎక్స్ట్రీమ్ పాయింట్ చేసి ఉండటం అయితే మన రూట్ అలా వెళ్ళేది మనం. రైట్, అంటే అలాంటి మంచి పాయింట్లు మంచి కథలు చెప్పడానికి మన దగ్గర ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. అది నిజంగా మనం అనుకున్నదే తీయాలి, మనం రాసుకున్న స్క్రిప్ట్ పడాలి, మన అభిరుచికి తగ్గట్టు మనం తీయాలంటే ఏం కావాలి ఇండస్ట్రీలో? మీరు యూ నాట్ న్యూ డైరెక్టర్, యూనో మీరు ఆల్రెడీ ప్రూవెన్ డైరెక్టర్. మనకి ఏం కావాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు మనకి హీరోలు ఏజ్ వైజ్ చూసుకున్నా క్రేజ్ వైజ్ చూసుకున్నా మనకి డిఫైన్ అయిపోయి ఉంటారు. వీళ్ళు ఈ బడ్జెట్లో ఉంటే వీళ్ళకి ఏజ్ ఉంటుంది, వీళ్ళకి ఇది ఉంటుంది, వీళ్ళు యంగ్స్టర్స్, వీళ్ళు ఎంత ఇదని చెప్పి కొన్ని మనం రాసుకున్న పాయింట్స్ని పాయింట్ చెప్పాలంటే స్టార్ కావాలి. కొన్ని పాయింట్స్ స్టార్ చెప్తున్నప్పుడు ఎక్కుతాయి మనకి, మనకి ఆ స్టార్స్ ఇద్దరు ముగ్గురు నలుగురు ఆ టైంకి ఉంటారు. మనం కథ రాసుకున్న టైంకి వాళ్ళు అవైలబిలిటీలో ఉంటారా లేదంటే వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ తర్వాత చేస్తానంటారా తెలియదు మనకి. అంటే ఆ కాంబినేషన్ సెట్ అవ్వటమే మ్యాజిక్ ఇక్కడ, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు ఒక స్టార్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పాం, చెప్తే నాకు చాలా బాగా నచ్చింది, నాకు 2 కమిట్మెంట్స్ ఉన్నాయి తర్వాత చేద్దామని అంటే
ఇప్పుడు డౌట్ పడుతూ ఉంటాం మనం. అంటే ఈ టూ ఇయర్స్ బేసిక్గా నా పర్సనల్ నేచర్ ఏంటంటే వర్క్ చేస్తూ ఉండాలి, అది పెద్దదా చిన్నదా అని కాదు, అది ఎంత పెద్దదైనా సరే. అంటే నేను ఒకసారి చెప్తుంటాం, ఈ పక్కనే ఒక పెద్ద ఆపర్చునిటీ ఉంది, ఒక స్టార్ ఉన్నారు, ఆయన 3 సినిమాల తర్వాత చేస్తారు, ఈ పక్కనే ఒక చిన్న ఆపర్చునిటీ ఉంది అని అంటే నేను స్టార్ట్ విత్ స్మాల్ వన్, ఎందుకంటే విచ్ ఇస్ వైస్ థింగ్ టు డు, ఎందుకంటే వెళ్తా ఉండాలి మనం, ఎక్కడో వెయిటింగ్ ఉండి బాల్ షుడ్ బి రోలింగ్ సార్. ఇప్పుడు క్రియేటర్స్ ఏంటంటే మనం ఆఫీసుల్లో కూర్చుని వర్క్ చేయడం ఇంట్రెస్ట్ లేక ఇండస్ట్రీకి వస్తాం, మళ్ళీ మనం ఆఫీసుల్లో కూర్చుని